సినిమా చూడడం రాదని చెప్తా. సో అంటే మూడు క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ నచ్చింది మీకు? నాకు మిచెల్ క్యారెక్టర్ బాగా నచ్చింది. నెగిటివ్ షేడ్ సూపర్ వేసాడు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రాపర్ స్టోరీ బిల్డప్ ఆడుకున్నారు. సెకండ్ హాఫ్ మంచి పేఆఫ్ కూడా బాగా ఇచ్చారు. మూవీ హిట్ యావరేజ్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అన్న. ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేయకుండా నాలుగు పాటలు నాలుగు ఫైట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేసి ఏది రాస్తారు ఇలాంటి సినిమాలు చూస్తేనే కదా వాళ్ళు వాడు కొత్త కొత్త సినిమాలు కొత్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చేది. సో కళ్యాణ్ రామ్ గారికి అప్రిషియేట్ చేయొచ్చు కొత్త ప్రయోగాలు చేస్తున్నందుకు. అయ్యో ఆయన తర్వాతే కదా ఇప్పుడు దాకా ఎవరైనా చేస్తారా అన్న ఎక్స్పెరిమెంట్ లో పోయినా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏం చేసినా ఆయనే చేస్తాడు కదా ఎక్స్పెరిమెంట్ లే చేస్తాడు ఆయన. సో మూడు క్యారెక్టర్ వేరియేషన్ సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అండ్ నెగిటివ్ షేడ్ అంటే చూస్తాను అట్లా ఎక్స్పెక్ట్ కంపారిజన్ అవుతుంది కళ్యాణ్ రామ్ గారు బాగా చేస్తారు. థ్యాంక్ యూ బ్రో. కళ్యాణ్ రామ్ గారు మూడు క్యారెక్టర్ న్యాయం చేస్తాను వచ్చారు. అదే ఆల్రెడీ చెప్పే కదండి మైకిల్ అనే క్యారెక్టర్ చాలా బాగా చేశాను. మన ఎట్లా మన మూవీ చెప్పండి మన పనులు ఎట్లందన్నా మూవీ నా మూవీ ఎట్లందన్నా పర్లేదు పర్లేదు ఎట్లా సార్ మూవీ ఎలా ఉందన్న మూవీ ఎలా ఉందన్న మూవీ